మ్యాంగో భక్తి ఛానల్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. గణేశపురం అనే ఓ గ్రామంలోని ప్రజలందరూ కూడా ఆ విఘ్న వినాయకుడి భక్తులే. వినాయక చవితి పండుగని ఉత్సవంగా జరుపుకుంటున్నారు అంతా. ఎవరికి వారు గణేశుణ్ణి ఆరాధించడంలో నిమగ్నమైపోయి ఉన్నారు. సరిగ్గా అప్పుడే ఒక బాలుడు చిరిగిన దుస్తులతో ఒక చేత్తో పిటికెడంత బియ్యం, మరో చేతిలో చిన్న గిన్నెలో కాసిని పాలు పట్టుకుని ఆ ఊరికొచ్చాడు. ఇదిగో మీలో ఎవరైనా ముందుకొచ్చి వీటితో పాయసం చేస్తే ఆ వినాయకుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అని అరిచాడు ఆ బాలుడు. కాని ఆ బాలుడి మాటలు వినే తీరిక గణేశపురంలోని ప్రజలకెక్కడిది? అప్పుడు ఆ బాలుడి కన్ను ఒక పూరి గుడిసె మీద పడింది. ఆ గుడిసెలో ప్రవేశించాడు బాలుడు. ఒక ముసలి అవ్వ ఆకలితో దీనంగా నిద్రిస్తోంది. ఆ అవ్వకు చెప్పాడు, అవ్వా అవ్వా ఇదిగో ఈ గుప్పెడు బియ్యం, ఈ కాసిని పాలతో పాయసాన్ని వండు. పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాస్తంత చక్కెర పెద్ద గిన్నె అప్పు తీసుకొచ్చి పాయసం వండు, నేను వెళ్ళి స్నానం చేసి వస్తానే అని చెప్పుకుంటూ ఆ పూరి గుడిసెలోకి ప్రవేశించాడు బాలుడు. అవ్వకి ముందు ఆశ్చర్యం వేసింది, ఆ తర్వాత నవ్వొచ్చింది. కానీ ఆ బాలుడి మాట కాదనలేక బాలుడు చెప్పినట్టే చేసింది అవ్వ. ఈలోపే అవ్వకి కునుకు పట్టేసింది. గుమగుమలాడే పాయసం వాసనతో అవ్వకు మేలుకొచ్చింది. ఆశ్చర్యం, గుప్పెడంత బియ్యం కాసిని పాలు కాస్తంత చక్కెరతో ఎంత పాయసం అయిందో తెలుసా? అవ్వకి ఆ పాయసం చూడగానే ఆకలేసింది. లోపల స్నానం చేసి వస్తాను అని వెళ్ళిన బాలుడు ఇంకా బయటికి రాడాయే, కలిసి తిందామనుకుని ఆగింది. అయినా ఆకలి ఆమెను ఆగనివ్వలేదు. విఘ్న వినాయకుడికి కాస్తంత పాయసాన్ని నైవేద్యంగా పెట్టి కావలసినంత పాయసం లాగించేసింది. అయినా పాయసం తగ్గుతుందా, పెరిగిపోతూనే ఉంది. ఈ లోపల బాలుడు లోపల నుంచి బయటికొచ్చాడు. బాలుడికి పాయసాన్ని వడ్డించింది. నువ్వు కూడా గిన్నెం తెచ్చుకో అన్నాడు బాలుడు. నేను తినేశాను బాబు, ఆకలికి తట్టుకోలేకపోయాను, ఏమీ అనుకోకే నీకు పెట్టకుండా ముందు నేనే తినేశాను అని బాధపడింది ఆ అవ్వ. అప్పుడు ఆ బాలుడన్నాడు, ముందుగా పాయసాన్ని నువ్వు గణేశుడికి నైవేద్యం పెట్టావుగా, గణేశుడంటే నేనే, నాకు తినిపించి నువ్వు తిన్నప్పుడు నేను లేకుండా తిన్నానని బాధపడతావే అంటూ తన నిజరూప దర్శనాన్ని ఆ అవ్వకు ప్రసాదించాడు బాలుడు. మురిసిపోయింది అవ్వ. అవ్వ కోరుకున్న వరాలన్నీ ఇచ్చి నిష్క్రమించాడు గణేశుడు. నిజమైన భక్తికి నిజాయితీకి ఆ గణేశుడు ఎప్పుడూ ప్రసన్నమవుతాడు అని ఈ కథ ద్వారా మనకు అర్థమైందిగా. మనలో భక్తి భావాన్ని పెంచే ఎన్నో వీడియోస్ మీ మా మ్యాంగో భక్తి ఛానల్లో మీకు లభ్యమవుతున్నాయి. వీటన్నిటినీ తప్పకుండా వీక్షించండి. అలాగే మీ మా మ్యాంగో భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.